మరి ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఒక కొత్త సైండ్ పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ సైండ్ పాలసీ కొంత కాలం నడిచిన తర్వాత కొన్ని ప్రజలకి కన్జ్యూమర్స్కి ఇబ్బందులు వస్తున్నాయి అది ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు కూడా క్యాబినెట్లో వెళ్ళే సమయానికి ఇవన్నీ చెప్పడం జరిగింది ఒక అడ్వర్టీజ్మెంట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ కాస్ట్ ఆఫ్ శాండ్ ఈజ్ హై ఫర్ కన్జూమర్స్ దెన్ దె దెర్ ఇస్ ఎ డిలే ఇన్ డెలివరీ ఆఫ్ శాండ్ టు కన్జ్యూమర్స్ దెన్ ఆన్లైన్ అంతా బుకింగ్ ఉంది కాబట్టి సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్ కొద్దిగా సరిగా బుకింగ్ జరగడం లేదు దెన్ దెర్ వాజ్ నో ఆప్షన్ టు బుక్ శాండ్ ఫ్రమ్ ప్రిఫర్డ్ స్టాక్ యార్డ్స్ అంటే వాళ్ళు ప్రతి కాన్స్టివెన్సీకి ఒక రీచ్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి వేరే రీచ్ శాండ్రీచ్ని బుక్ చేయాలనుకుంటే అది ప్రొవిజన్ లేదు అనుకోండి దాని కొన్ని చోట్ల పువర్ క్వాలిటీ ఆఫ్ సైండ్ ఉంది ఆ కంప్లైంట్ కూడా వచ్చింది ఎందుకంటే మేము మేమే సప్లై చేస్తున్నాం ఏపీఎండిసి ద్వారా కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ లేదు కాబట్టి ఇవన్నీ పరిగణంలో తీసుకొని ఒక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే ఒక కమిటీ క్యాబినెట్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ డెలిబరేటింగ్ అన్ ఆల్ దీజ్ ఇష్యూస్ అండ్ కమింగ్ అవుట్ విత్ అ రికమెండేషన్ నా కమిటీ ఒక సిరీస్గా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మీటింగ్ చేసి వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రికమెండేషన్ తయారు చేశారు ఆ డాఫ్ రికమెండేషన్ కూడా ప్రజల్లో పెట్టడం జరిగింది ఏమిటంటే ఒక అడ్వర్టీజ్మెంట్ ద్వారా కానీ అది అందరి ముందు పెట్టడం జరిగింది దీజ్ ఆర్ ది మెయిన్ రికమెండేషన్స్ దాని మీద ఏమైనా ప్రజలు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు మరి ఇన్ఫ్యాక్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రెస్పాన్సెస్ వేర్ ఆల్సో రిసీవ్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సో ఆ ప్రతి రెస్పాన్స్ మనం ఎన్లైజ్ లైక్ చేశాము ఆ ఫైవ్ ఎయిటీ నైన్లో ఫోర్ ఎయిటీ ఫైవ్ దట్ ఈస్ మోర్ దెన్ ఎయిటీ టూ పర్సెంట్ మనం ఏం పాలసీ ప్రపోజ్ చేసాము దాంట్లో కన్కరెన్స్గా వాళ్ళు ఇచ్చారు ఎయిటీ టూ పర్సెంట్ వరకు సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ కన్సల్టేషన్ అండ్ డెలిబరేషన్స్ ది న్యూ పాలసీ దట్ ఈస్ అప్గ్రేడెడ్ పాలసీ ఆఫ్ ది సైండ్ వాజ్ బ్రాట్ ఇన్ ఫోర్స్ నౌ అప్గ్రేడెడ్ పాలసీ వలన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అది కూడా ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాము ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఎందుకంటే ది ది దెర్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అండ్ ఈ కొత్త సిస్టమ్ పెట్టినప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ విల్ బి ఏబుల్ టు కలెక్ట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ శాండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ రీచ్ ఎనీ రీచ్ ఆఫ్ దియర్ చాయిస్ డ్యూలీ చెకింగ్ ది క్వాలిటీ ఆఫ్ శాండ్ ఇన్ దియర్ ఓన్ అరేంజ్డ్ వెహికల్ ఇప్పుడు ఏముంది మేము ఏపీఎండిసి ద్వారా వెహికల్ ద్వారా పంపిస్తున్నాం అది కాదు వాళ్ళు సొంత వెహికల్ ద్వారా తీసుకు వెళ్ళొచ్చు దెన్ వాళ్ళు రీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ రీచ్కి వెళ్ళాలి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి క్వాలిటీ చూసుకోవచ్చు అదే కాకుండా కొంతమంది కన్జ్యూమర్స్ అనుకోండి వాళ్ళు సొంత వెహికల్స్ కాదు మేము ఎవరు అది ట్రాన్స్పోర్టర్ వెహికల్స్లో తీసుకుంటాము అప్పుడు కూడా ఆ సైండ్ రీచ్ ఎవరు ఆపరేట్ చేస్తారు వాళ్ళకి ప్రతి రీచ్ దగ్గర కనీసం ఇరవై వెహికల్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది కండిషన్లో మేము పెట్టాం అదే కాకుండా మొత్తం స్టేట్లో ఒక యూనిఫామ్ సైండ్ ప్రైసింగ్ ఉంటుంది ప్రతి రీచ్ దగ్గర ఒక ప్రైసు అదే కాకుండా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో అంటే రీచ్ నుంచి డిస్టెన్స్ తీసుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ చార్జ్ యాడ్ చేసి అక్కడ కూడా ఒక ప్రైస్ ఫిక్స్ అంటే వాట్ ఐ వాంట్ టు సే ప్రతి ప్లేస్లో స్టేట్లో మొత్తం స్టేట్లో ఒక ఫిక్స్డ్ ప్రైసింగ్ ఉంటుంది సో దానికంటే ఎక్కువ అమ్మడానికి లేదు అట్ ఎనీ కాస్ట్ దెన్ ఎవరైనా అవకతవకలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ కూడా వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఇవ్వడం జరిగింది దాన్ని కంప్లైంట్ చేసుకోవచ్చు ఏం చేసామంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరం లేదు ఇప్పుడు నేరుగా అక్కడ వెళ్ళి సైన్ కొనుగోలు చేసుకోవచ్చు డోర్ డెలివరీ తీసేసాం వాళ్ళు స్వయంగా వెళ్ళి తీసుకుంటారు లేకపోతే వాళ్ళే వెళ్ళి ఆ కంట్రాక్టర్కి చెప్తారు వాళ్ళు సప్లై చేస్తారు తప్ప దెర్ ఇస్ నో డోర్ డెలివరీ దెన్ ఇంకొక డిసిజన్ ఏం అంటే అప్పుడు క్యాబినెట్ వాళ్ళు తీసుకున్నారు ఎక్స్పీరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అది సర్చ్ చేసి మేము వాళ్ళకి ఇస్తాం ఈ సైన్ మొత్తం విధానం ఎక్స్కవేషను అంతా చేయడానికి సేల్ ఆపరేషన్ అంతా చేయడానికి దాని తర్వాత మీకు గుర్తుంటుంది మేము కనీసం సెవెన్ ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేసాం ఎన్ఎండిసి ఉండొచ్చు ఎంఎంటీసీ ఉండొచ్చు ఎంఎస్టీసీ ఉండొచ్చు డ్రెజింగ్ కార్పొరేషన్ హుడ్కో ఎన్బిసిసి వెబ్కోస్ ఈ అన్ని ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేసాం వాళ్ళు ఎవరు మేమే చేస్తాము ఇక్కడ ఎక్స్కవేషన్ మేమే సేల్ చేస్తాం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు దిస్ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్ యాజ్ రికమెండెడ్ బై క్యాబినెట్ ఇన్ న్యూ పాలసీ అప్పుడు మేము చేసాం ఏదో విధంగా మేము టెండర్కి వెళ్ళాలి సో మనం టెండర్కి వెళ్తే తప్ప అది దానికంటే బెటరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఒక న్యూట్రల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున టెండర్ మొత్తం విధానం ప్రాసెస్ చేసి మాకు ఫైనల్గా రికమెండ్ చేయమని చెప్పడం జరిగింది సో దెన్ ఎంఎస్టీసీకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఎంఎస్టీసీ అంటే ఏమిటి దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెండర్ విధానం వాళ్ళు చాలా టెండర్స్ ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంటే కాదు మొత్తం కంట్రీ అంతా స్టేట్ గవర్నమెంట్స్ టెండర్స్ సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్ వాళ్ళు చేస్తున్నారు సో దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డూయింగ్ ది టెండరింగ్ ప్రాసెస్ సో అట్లాంటి ఏజెన్సీకి ఈ టెండరు విధానం పూర్తి చేయడానికి ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యాము ఫస్ట్ ఏముందంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఏజెన్సీ టు మేక్ ఫోర్ ఫ్లాట్ని ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ అప్ అఫ్రంట్ పేమెంట్స్ దానికి ఒక పెనల్టీ క్లాస్ పెట్టాం ఇఫ్ దే ఫెయిల్ దేర్ విల్ బి ఎ పెనల్టీ దెన్ ఫెల్యూర్ టు ఆపరేట్ నంబర్ ఆఫ్ రీచెస్ అట్ ఆప్టిమమ్ కెపాసిటీ ఇన్ అ ప్యాకేజ్ ఇంకొక ఎందుకంటే వాళ్ళు చాలామంది చెప్పొచ్చు వాళ్ళు ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తారు రీచ్ మీరు ఇచ్చారు కానీ ఆపరేట్ చేయరు మేము ఒక కండిషన్ పెట్టాం అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది రీచెస్ విల్ బీ మేడ్ ఆపరేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సో దే హ్యావ్ టు మెయింటైన్ ది సఫిషియంట్ ప్రొడక్షన్ దే కెనాట్ రిడ్యూస్ ది ప్రొడక్షన్ టు ఇన్క్రీస్ ది ప్రైస్ సో సప్లై హ్యాస్ టు బీ ఇన్స్యూర్డ్ సో దట్ కండిషన్ పెట్టాము అండ్ అది చేయకపోతే పెనల్టీ క్లాస్ ఉంది దెన్ ఫెయిల్యూర్ ఆఫ్ మెయింటైనింగ్ ది రిజర్వ్ స్టాక్ ఫర్ మాన్సూన్ సీజన్ మీకు మాన్సూన్ సీజన్ గురించి తెలుసు త్రీ మంత్స్ ఎక్స్కవేషన్ చేయలేరు వాళ్ళు మేము ఒక క్లాస్ పెట్టాం యు యూ హ్యావ్ టు మెయింటైన్ ది స్టాక్ రిజర్వ్ స్టాక్ ఫర్ ది మాన్సూన్ పీరియడ్ వాళ్ళు అది చేయకపోతే దానికి ఇంకొక పెనల్టీ ఉంది దెన్ ఎనీ అదర్ బ్రిడ్ ఆర్ నాన్ కంప్లయన్స్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్ ఆర్ రూల్స్ మేడ్ అండర్ ది మైనింగ్ సపోజ్ వాళ్ళు ఈసీ గైడ్ లైన్స్ ఎన్వైర్న్మెంట్ గైడ్లైన్స్ వైలేట్ చేశారు దానికి పెనల్టీ క్లాస్ అండ్ పెనల్టీ మేము ఎక్కడి నుంచి కడతాం ఈ బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నాం అక్కడి నుంచి మేము డిడెక్ట్ చేస్తాము దెన్ ఇంకొక క్లాస్ పెట్టాము ఇమీడియట్లీ దే హ్యావ్ టు రికూప్ ది బ్యాంక్ గ్యారంటీ సో వాట్ ఐ వాంట్ టు సే దే కెనాట్ చీట్ ది గవర్నమెంట్ దే హ్యావ్ టు డూ ఆనెస్ట్లీ దే హ్యావ్ టు డూ సిన్సియర్లీ అండ్ దే హ్యావ్ టు డూ కీపింగ్ ఇన్ మైండ్ ది కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రతి రీచ్ దగ్గర ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ప్రతి కాన్స్టివెన్సీలో కూడా ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది అండ్ దట్ విల్ బి ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ దే కెనాట్ ఛార్జ్ మోర్ దెన్ దట్ ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కంప్లీట్ చేయడానికి అదే కాకుండా ఏసీబీ ఉంది ఎస్సీబీకి కూడా ఈ మధ్యలో స్ట్రెంగ్ చేయడం జరిగింది మీరు చూసి ఉంటారు మేము జియో ఇష్యూ చేసాం వాట్ ఎవర్ పవర్స్ వేర్ విత్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీబీ కంప్లైంట్ చేసుకోవచ్చు మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏదో విధంగా వాళ్ళు చూసుకుంటారు ఎక్కడైనా వాళ్ళు మిస్చిప్ చేస్తే అనుకోండి ఇమీడియట్గా పట్టుకోవడానికి ఉంటుంది సో బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే టోటల్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది హోల్ ప్రాసెస్ హ్యాస్ బిన్ ఫాలోడ్

ఫ్రమ్ ఫర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ఫ్యాక్ట్ మా స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా టెండర్స్ వాళ్ళు చేస్తుంటారు సో దే ఆర్ బేసికలీ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెండరింగ్ ప్రాసెస్ సో వాళ్ళు టెండరింగ్ ప్రాసెస్లో తప్పు చేశారు లేకపోతే ఇంకొక జరిగింది అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అలా చేశారు అది చెప్పడం కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను అవసరం ఉంటే వాళ్ళు కూడా ప్రెస్ నోటి ఇస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు బట్ ఐ జస్ట్ వాంట్టు క్లారిఫై బికాజ్ వీ హ్యావ్ లెటర్స్ ఫ్రామ్ దెమ్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ది ఆర్ ది లెటర్స్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ది ఈచ్ Successful bidder, they wrote to us. We have gone through this process, and these are successful bidders. So, what I want to say: total transparency has been maintained, interest of the consumers have been kept in mind for that. All safeguards have been incorporated in the tender guidelines as well as further agreement enter a incorporate chest and we will ensure that at correct rate correct quality and correct quantity reaches to the consumer